పది ఎకరాలు ఒకటే బిట్టు మూడు బోర్లు కరెంటు ట్రాన్స్ఫార్మ్ ఈ మూడు బోర్లు ఒక్కొక్క బోర్లో రెండించులు వాటర్ వస్తాయి పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ లోన్ వస్తుంది నేల చులుపు ఫుల్లు రెడ్ సాయిలు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్క పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ అని చేసుకోండి మీరు ఆల్ అని చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఇది ల్యాండ్ వీడియో పంపించారు నాకు ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పది ఎకరాలు సార్ పది ఎకరాలు ఒకటే బిట్ట ఇట్లా ఒకటే బిట్ సార్ పది ఎకరాలు ఒకటే బిట్టు నేల రెడ్ శాల బ్లాక్ శాల సార్

ఆహా మూడు బోర్లు ట్రాన్స్ఫార్మర్ ఉంది అవును కరెంట్ ఉందా సార్ ఆ లో పది ఎకరాలు ల్యాండ్ లో మూడు బోర్లు ఉన్నవి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ఈ ఈ మూడు బోర్లు ఎన్ని వాటర్ వస్తాయి సార్ బోర్ కి రెండు సార్ రెండు వస్తాయి సార్ రెండు కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది మూడు బోర్లు ఒక్కొక్క బోర్ రెండు ఇంచుల వాటర్ వస్తాయి అవును పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది అవును డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేల ఫుల్ రెడీసాలి కదా సార్ అవునవును ఈ ల్యాండ్ పక్కన పంటలు ఏమేమి ఉన్నాయి సార్ పక్కన వరినాటి బత్త చెట్లు ఉన్నాయి ఆ వరినాటి ఉన్నారు బత్త చెట్లు కూడా ఉన్నాయి ఆ అవును సార్ బత్తాయి కూడా ఓకే నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి సార్ ఓ పక్క నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఓ పక్కన ఓకే సార్ ఈ ల్యాండ్ నుండి సారీ అదే ఈ ల్యాండ్ కి తార్ రోడ్డుకి ఎంత దూరం ఉంటుంది సార్ ఈ ల్యాండ్ కి గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది సార్ అంతేనా అంతే సార్ ఒక ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్ కాడికి ఎగ్జాక్ట్ గా ఒకటిన్నర కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ ఓకే వెరీ గుడ్ సార్ ఈ ఒకటిన్నర కిలోమీటర్ ఈ రోడ్డు డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుందా లేకపోతే మధ్యలో ఏమైనా గుంతలు గుంతలు లేదా డైరెక్ట్ కార్ సేలోకి పోయింది సార్ ఎన్ని అడుగులు రోడ్డు ఉంది సార్ అది మన ల్యాండ్ లో పోవటానికి రోడ్డు ఇరవై అడుగులు రోడ్డు సార్ ఇరవై అడుగులు రోడ్డు రోడ్ ఏనా సార్ లేకపోతే సచ్చు రోడ్డా గెట్ రోడ్ సార్ రోడ్డు గిట్ రోడ్ డే సో డైరెక్ట్ గా లారీ ట్రాక్టర్ అన్ని వెళ్తాయి ఇబ్బంది ఏం లేదు అన్ని వెళ్తాయి సో విలేజ్ నుండి ఒకటిన్నర కిలోమీటర్ ఒకటినర కిలోమీటర్ ఓకే సార్ ఈ ల్యాండ్ లో లోపు ఏమేం పంటలు వేస్తున్నారు సార్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ప్రెసెంట్ వచ్చేసి బర్రెలకి మేత కి సొప్ప సార్ ఓకే ప్రెజెంట్ అయితే బర్రెలకి మేత చొప్ప వేసుకున్నారు సొప్ప వేసుకున్నారు అంత గడ్డి మాల్సింది ఆ గడ్డి మల్స్ అంటే వాళ్ళు ఏ పంటలు ఏం ఇంకా వేసుకోవాలా నాకు అడుగుతా సార్ ఇప్పుడు దాంట్లో మూడు బోర్లు ఉన్నాయి కదా సార్ మూడు బోర్లు ఉన్నప్పుడు ఒక్కోదానికి రెండు నుంచి వాటర్ వస్తాయి అంటే మామూలుగా అడుగుతున్నా వేరేదో అనుకోవద్దు ఏదైనా పంట వేసుకోవచ్చు పంట వేసుకోవచ్చు దాంట్లో బత్తా చెట్లు పెట్టాను సార్ ఓకే పెట్టారు చెట్లు ఎందుకు తీసేసారు సార్ అయిపోయింది ఓహో ఓకే అదిలే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పీరియడ్ ఉంటది ఆ ఆ ఆ అది టైం అయిపోయింది అంటే ఆ చెట్లు ముసలి అయిపోయింది వయసు అయిపోయింది వయసు అయిపోయి తీసేసి సదరం చేసేసారుదరే అతను చేసేవాడు సరి లేకపోయాక ఇక్కడ అందుబాటులో లేరు ఓకే అంటే ఆ ల్యాండ్ కు సంబంధించిన వ్యక్తి ఆ ఏరియాలో లేడు లేడు అతను అందుకే ఇంకా ఏరియా కౌర్కిచ్చాడు ఓకే ఆ పౌలకి ఇచ్చింది ఇప్పుడు అమ్మాలంటుండు అతనికి ఆరోగ్యం బాగాలేదు అమ్మాలంటుండు ఓకే ఓకే ఆ ల్యాండ్ వ్యక్తికి అమ్మ అది ఎంత తలను పిచ్చేట్లు గిట్ల నడడం ఎందుకు అమ్మే ఆలోచన ఉంది కాబట్టి అమ్మే అస్తున్నాడు అవును అర్థమైంది సార్ అంటే టోటల్గా అయితే ప్రజెంట్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఏ పంట వేసినా పండుద్ది కదా సార్ దాంట్లో ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఏ పంట వేసినా పండుద్ది మనం చేసుకోవాలని కానీ అదే సార్ మనం మనం చేసుకోవాలి కానీ ఏ పంట వేస్తే ఎందుకంటే మెయిన్ వాటర్ ఉన్నాయి ఆ వాటర్ ఉంది వాటర్ ఉన్నాయి ప్లస్ ఒక్కొక్క మూడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లు రెండు ఇంచులు వాటర్ వస్తాయి అవును కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది నేల ఫుల్ రెడ్ సాయిలు ఊరు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ ఉంది అవును సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా వస్తుంది ఓకే మండలం సార్ పిసిపల్లి పీసీ పన్నెండు మండలం విలేజ్ సార్ విలేజ్ ఇది చింతకంపల్లి సారీ మళ్ళీ చెప్పండి సార్ చింతకంపల్లి సార్ చింతకం చింతకం ఆ చింతకంపల్లి పంచాయతీ రెవెన్యూ మొత్తం అదే ఓకే ఓకే సార్